విఎస్ఆర్ స్వామి గారి దగ్గర కెమెరామెన్స్లో అంటే వాళ్ళ శిష్యులు ఆయన శిష్యుల్లో చెప్పుకోదగిన వాళ్ళు మీరు చోటా గారు కావచ్చు, లేకపోతే ఇంకా గోపాలరెడ్డి గారు. గోపాలరెడ్డి గారు ఎంవీ రావు గారు కూడా, ఎంవీ రావు గారు అట్లా, ఎంవీ రావు గారు అవును, గోపాలరెడ్డి గారు వెరీ వెరీ ఫ్యాంటాస్టిక్, వాళ్ళు వెరీ గుడ్. తర్వాత దేవరాజు గారిని చేశారంట, బట్ నాకు తెలీదు. దెన్ రఘు గారు లాస్ట్ సితారా టైంలో అప్పుడు నేను జాయిన్ అయ్యింది. అప్పట్లో మాకు ఇన్స్పిరేషన్ రఘు గారు, కానీ స్వాతి మిత్యం ఎంత బాగుంటుంది. అవునవును, ఐ థింక్ హీ హాస్ గాట్ నేషనల్ అవార్డ్ మేబీ. స్వాతి మిత్యం ఐ థింక్, ఐ డోంట్ నో రియలీ, బట్ రఘు గారి వర్క్ కూడా చాలా బాగుంటుంది, ఐ అడ్మైర్ లాట్. అలాగే గోపాలరెడ్డి గారు, ఆయన డైనమిక్ కెమెరామెన్, నాలుగు స్తంభాల అటు నుంచి క్షణక్షణం వరకు ఆయన ట్రాన్స్లేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వెరీ గుడ్ మై సీనియర్స్ లైక్ చోటా కూడా మాకు సీనియరు, ఈ వాజ్ ఎ కెమెరా అసిస్టెంట్ యాక్చువల్గా మా గురుగారి దగ్గర. సో ఆయన కూడా రెగ్యులర్గా వస్తూ ఉండేవారు. యా, ఆయన తర్వాత నేను యాక్చువల్లీ చోటా సీనియర్, నాకంటే ఒక 6-5 ఇయర్స్ పైన సీనియర్. కెమెరా అసిస్టెంట్ అంటే మీరు కెమెరామెన్ అసిస్టెంట్? లేకపోతే రెండు ఉంటాయి కదా, రెండు కెమెరామెన్ అసిస్టెంట్ అండ్ కెమెరా అసిస్టెంట్ రెండు ఉంటాయి కదా. అదే, బట్ తను కెమెరాతో పాటు వచ్చేవారు ఆయన. ఓకే, ప్లస్ మా గురుగారి దగ్గర కూడా చేశారు ఎక్కువ, అలా రావటం ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఉండేది. అప్పట్లో ఏంటంటే కెమెరామెన్ అసిస్టెంట్స్కి శాలరీస్ కొంచెం తక్కువ ఉండేవి, కెమెరా అసిస్టెంట్స్కి అంటే స్టాండర్డ్ పేమెంట్స్ ఉండేవి. సో అట్లా పాపం తను రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ గురుగారి దగ్గర చేశారు. సో ఖాళీగా ఉన్నప్పుడు అట్లా వెళ్ళేవాడు, ఖాళీగా లేనప్పుడు మా దగ్గరకు వచ్చి వర్క్ నేర్చుకున్నాం. ఓకే, సో ఆయనకి మా గురుగారి బాగా ఇష్టం చోటా. విఎస్ఆర్ స్వామి గారి దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? చాలా నేర్చుకున్నామండి. బేసిక్ ఒక రూల్ ఒకటి ఉంటుంది సినిమాటోగ్రఫీలో, ఆల్ఫబెట్స్లో, అది ఆ సీనియర్ కెమెరామెన్స్ దగ్గర ఉంది. అదేంటంటే యూ కెన్, మీరు డైరెక్ట్గా ఇప్పుడు మార్కస్ బాట్లే గారు, విన్సెంట్ గారు, విఎస్ఆర్ స్వామి గారు, ఈ స్టాండర్డైజ్ సినిమాటోగ్రఫీ వాళ్ళు ఏంటంటే బాగా కాచి వడబోసి వచ్చిన వాళ్ళు. ఈ లైటింగ్ ప్యాటర్న్ అంటే దానికి ఒక రూల్ ఉంది. ఈరోజు సాఫ్ట్కి వేస్తాం కానీ ఎటు లుక్ చూస్తే అటు వేయటం, తర్వాత న్యాచురల్ సోర్స్ పట్టుకుని లైటింగ్ చేయటం అనేది ఒక తమ్ రూల్ ఉంది. అది వాళ్ళ దగ్గర క్లీన్గా నేర్చుకోవచ్చు. మాకు ఒకవేళ మాకు ఒక వన్ ఆఫ్ ది వే వీఆర్ వెరీ లక్కీయెస్ట్, ఎందుకంటే ఆ స్టాండర్డ్ రూల్స్ ఏంటి అనేది మేము ఆల్రెడీ తెలుసుకునొచ్చు. దట్స్ హౌ ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్. వాళ్ళు కనుక అప్డేట్ అయ్యి కనుక చేయగలిగితే మాత్రం వండర్స్ చేస్తారు. లైక్ ఈ రోజుకి హాలీవుడ్ ఫిల్మ్స్లో మీరు చూస్తే లాస్ట్ 1917 అన్న పిక్చర్, రోజర్ డికెన్స్ ఇస్ వన్ ఆస్కర్ అవార్డ్, ఆయనకి 8 ఇయర్స్. సో వాట్ ఏ ఎక్స్పీరియన్స్. సో సమ్టైమ్స్ ఎక్స్పీరియన్స్ కెమెరామెన్స్ వర్కౌట్ అవుతుంది. వాళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్ వర్కౌట్ ఉంటుంది, అది ఎప్పుడూ సినిమాలో మనకి స్టాండర్డ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దట్స్ వై మేమందరం లక్కీ అలాంటి గురుగారి దగ్గర నేర్చుకోవటం. వాళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్ ఉంటుంది, స్టాండర్డ్ మెటీరియల్ ఉంటుంది, దాన్నే ఫాలో అవ్వాలి. వీఆర్ వెరీ హ్యాపీ అండి. కానీ మీ నాన్నగారికి మంచి పేరుంది, ఎందుకంటే ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గారికి ఆయన సీనియర్ మేకప్ మ్యాన్గా, అంటే ఫస్ట్ అండ్ లాస్టింగ్ ఆయనే కదా నాన్నగారు. 1966 కృష్ణ గారు ఫస్ట్ పిక్చర్ నుంచి టిల్ ద డేట్. అదే ఇంతవరకు ఆయనే, నాన్నగారికి ఇంకెవరికి చేయలేదు. అంటే కంపెనీలు చేసేవారు చాలామంది, ఇప్పుడు అప్కమింగ్ హీరోలు అందరికీ ఫస్ట్ మేకప్ డాడీయే చేశారు. మహేష్ బాబు గారికి ఫస్ట్ మేకప్, నాగార్జున గారికి ఫస్ట్ మేకప్, రేఖ గారికి ఫస్ట్ మేకప్, శ్రీదేవికి, ఇలాగ పెద్ద లిస్టే ఉంది, చాలా పెద్ద లిస్ట్ ఉంది డాడీది. ఈజ్ అ లెజెండరీ మేకప్ యాక్టర్. కానీ యాక్చువల్గా ఎవరైనా సరే ఒక ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళ వారసత్వంగా మళ్ళీ సేమ్ అదే కేటగిరీలో కంటిన్యూ చేసుకుంటా ఉండే ఉన్నది మన ఇండస్ట్రీలో కూడా. మీరు అది ఎంచుకోవాలా, మీరు సినిమాటోగ్రాఫర్ ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? లేదండి, బేసిక్గా ఇంట్రెస్టే ఇది, ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నాన్నగారు కూడా, ఆయనకు నాన్నగారికి బాగా కెమెరా వర్క్ మీద బాగా ఇంట్రెస్ట్. ఓకే, కెమెరా అంటే ఆయన గురించి బాగా చెప్పగలరు. నాన్నగారు వచ్చి మంచి మధువ్ అంబేద్కర్ ఫ్యాన్, ఆయన లైటింగ్ చేసేటప్పుడు నన్ను వెళ్ళి అబ్జర్వ్ చేయమనటం అని చేసేవారు. ఆయన ఎందుకో నన్ను దాంట్లో పెట్టాలి అంటే, పిల్లల్ని చూస్తారు వాళ్ళు ఎందుట్లో ట్రాక్ కరెక్ట్గా ఉంటారని.
స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం అల్లరి చిల్లరిగా ఉంటాం కదా, చూసినప్పుడు వీడిని ఇక్కడ పలానా చోట పెడితే బాగుంటుంది, దీంట్లో ఇతను పైకి వస్తాడని నాన్నగారి జడ్జిమెంట్ అది. సో అలా ఈ వాజ్ జడ్జింగ్, సో నన్ను దానిలోకి తీసుకెళ్ళింది బాగా ఇంట్రెస్టింగ్గా. సో ఆయన వెళ్ళిన తర్వాత కూడా నా ఇంట్రెస్ట్ దాని మీద కలగటం అట్లా జర్నీ చేశాను. 96 కదా మీది ఫస్ట్ మూవీ. యా, కానీ 2001 వరకు మీరు కరెక్ట్ సక్సెస్ చూడలే. యా కదా, కానీ అక్కడ నుంచి కానీ ఏమో మేబీ లక్ అయి ఉండొచ్చు రకరకాలుగా. నాకు కేఎస్ రామారావు గారిది హలో ఐ లవ్ యూ అని ఒక సినిమా చేశాను. ఆ సినిమా చేసిన తర్వాత ఈవి సత్యనారాయణ గారు చూశారు ఆ సినిమా. నాకు ఇప్పుడే బాగా గుర్తు కళ్ళలో రామారెడ్డి స్టూడియోలో ప్రీవ్యూ చూసి నేను కింద నుంచున్నాను. ఎందుకంటే పెద్ద డైరెక్టర్ కదా ఆయన, ఆయన ఏమంటారో ఏంటో, ఎవరు కెమెరామెన్ చేసింది అని పైన మాట్లాడుతూ నాకు కిందకు వినిపిస్తుంది. మా డైరెక్టర్ని వీరశంకర్ గారిని అడిగినప్పుడు ఇలాగ రామ్ప్రసాద్ అని మాధవరావు గారి అబ్బాయి చాలా బాగా చేస్తాడని పాపం ఆయన చెప్తే నేను డెఫినెట్గా సినిమా ఇస్తానన్నాడు. అప్పుడు చాలా బాగుంది అని ఫస్ట్ సినిమా నిజంగా ఆయన పేరు చెప్పుకోవాలి నేను. అంటే ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్, అంటే ఆయన డెడికేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆయన మిడ్ నైట్ అయినా ఆయనే రాస్తుంటారు సీన్లు. ఆయన పిలిచి సినిమా ఇచ్చారు, చాలా బాగుంది. కొంతమంది కూడా ఆపోజిషన్ చేశారు, ఆయన లేదు పెద్ద సక్సెస్ లేదు కదా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా ఇదిగా ఉంది కదా. సక్సెస్ బేస్ అనేది ఇంపార్టెంట్, ఇప్పుడు కూడా సక్సెస్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఎగ్జాక్ట్లీ, అంటే క్వాలిటీతో పాటు మనకి కొంచెం లక్ కూడా ఉండాలి. కరెక్ట్. సో అని చెప్తే లేదు లేదు అని చెప్పి, అతను మంచి క్వాలిటీ భలే కెమెరామెన్ అని చెప్పి నాకు ఫస్ట్ బ్రేక్ వచ్చిన సినిమా చాలా బాగుంది. దానికి ముందు ఒక హైదరాబాద్ బ్లూస్ అని ఒక చిన్న బడ్జెట్ సినిమా చేశాను, ఇంగ్లీష్ పిక్చర్, అది చాలా పెద్ద హిట్ అయింది. వన్స్ చాలా బాగుంది సినిమా చేసిన తర్వాత వెంటనే మురారి. ఓకే. సో అప్పటికి యుఎస్ వెళ్ళాను, యుఎస్ నుంచి పిలిపించేశారు, వచ్చి మహేష్ బాబు గారితో సినిమా ఉంది అని చెప్పి నాన్నగారు కూడా నువ్వు రావాలి అని చెప్పి వెంటనే నేను యాక్చువల్గా అక్కడికి వెళ్ళి ఏదైనా ట్రైన్ అవుదాం ఇంకా బెటర్గా ఏదైనా చేద్దామని వెళ్ళా. వెంటనే వచ్చేసి మళ్ళీ మురారి చేశాను అక్కడి నుంచి. నెవర్ సీన్ బ్యాక్. మురారి ఎవరు, మహేష్ బాబు గారు రికమెండేషన్? లేదండి, నా డైరెక్టర్ గారు రికమెండేషన్. కృష్ణవంశీ గారు నీకోసం అనే సినిమా చూసి రష్ చూశారు ఆయన. యాక్చువల్గా శ్రీనువైట్ల గారిది, శ్రీనువైట్ల గారు. కృష్ణవంశీ గారు నా ఆ పిక్చర్ రష్ ఆ సినిమా ఎలా చూసారో తెలీదు, ఒక సినిమా ఒక సాంగ్ చూశారు. యాక్చువల్గా ఆయన చేసిన సినిమాలో అన్నపూర్ణ స్టూడియోలో కింద ఒక సెట్ వేసి ఆయన షూట్ చేశారు. దాంట్లో అది డెమాలిష్ అయిపోయి పాడైపోయిన స్టేజ్కి వెళ్ళినప్పుడు మా సినిమాకి బడ్జెట్ లేక అక్కడ నేను సాంగ్ తీశాను. ఓకే. శ్రీనువైట్ల గారు బడ్జెట్ లేదు రామ్ప్రసాద్, మనం ఎట్లాగ ఈ సినిమా తీయాలి, ఈ యాంటిక్ లుక్ ఉంటుంది, ఈ పిల్లర్స్ పడిపోయినట్టుంది, దాంట్లో ఒక సాంగ్ చేద్దాం బాగుంటుంది అంటే అప్పుడు దానికి అప్పటికప్పుడు పెయింట్స్ అన్ని డల్ పెయింట్స్ కొట్టి ఒక సాంగ్ ఒకటి తీసాం. అది ఇట్స్ కేమ్ అవుట్ వెరీ నైస్. ఆ సాంగ్ ఇన్స్పైర్ అయ్యి నన్ను పిలిపించి ఓ రోజు మధ్యాహ్నం 2 ఫోన్ చేసి ఆఫర్ చేశారు. అగైన్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఆయన అన్నారు నా ఈ టోన్లో చేయాలి ఎలా చేస్తావు అది ఇతను అడిగారు. ఒక టెస్ట్ కూడా ఇస్తాను ఫిల్మ్ ఇస్తే అంటే ఐ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. సో అలాంటి మంచి డైరెక్టర్ దగ్గర చేయడం కూడా ఏంటంటే వంశీ గారితో నేను చేయడం కంటే ఆయన దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను. అప్పటికి అంటారు నన్ను నా వర్క్ నువ్వు నేర్చుకున్నావురా అనే. ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ వంశీ గారు. ఆ సినిమాలో అబ్బా 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 60 ఆర్టిస్టులు ఉండేవారు షాట్లో. అందరికీ షాడో రాకూడదు, షాడో లేకుండా లైటింగ్ చేయాలి. అప్పట్లో బౌన్స్ లైటింగ్ స్టార్ట్ అయింది బాగా. రవికే చంద్రన్ ఒక పక్క నుంచి ఉతికేస్తున్నాడు ఆయన కెమెరా వర్క్. పిసి శ్రీరామ్ గారు, రవికే చంద్రన్ అంతా సాలిడ్గా చేస్తూ ఉన్నారు. సో అది ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ మాకు బడ్జెట్టు, రోజులు ఎక్కువ షూటింగ్, జనాలు ఎక్కువ, మాకు టెన్షన్ వచ్చేసేది. రోజు ఆ లోడ్ నా మీద పడేది, వచ్చి వంశీకరేమో వదలరు కావాలనేవారు. సో ఆల్టర్నేటివ్ లైటింగ్స్ అంతా ప్లాన్ చేసాం. ఎలా అంటే మనం రెగ్యులర్గా వేసే లైట్లు వేస్తే ఎక్స్పెన్సివ్. సో పెళ్ళిళ్ళకి వాడే లైట్లు ఉంటాయి కదండి పైన సన్ గన్స్ లాంటివి, తీసుకొచ్చి వాటికి వామ్ జెల్టెన్స్ వేసి ఆ వామ్ టోన్, అంటే ఆయనకి బాగా వంశీ గారికి ఆ కలర్ ప్యాలెట్ అంటే భలే ఇష్టం.
గ్రీన్ ఆకి ఎందుకు రాదు, గ్రీన్ కనిపించదు మన సినిమాల్లో, నువ్వు గ్రీన్గా చేయాలి, వెయ్యి గ్రీన్ లైట్ అయ్యాను. ఓకే, యూస్ టు టెల్ ఆల్ దిస్ థింగ్. సో పెళ్లి సాంగ్, సో ఒక్కొక్క సీన్స్, ఒక్కొక్క ప్యాలెట్, ఒక్కొక్క సీక్వెన్స్లు దాన్ని పర్ఫెక్ట్గా కలర్ ప్యాలెట్ బ్లెండ్ చేసి. సో అప్పట్లో ఈ డిజిటల్ గ్రేడింగ్ కాదు, ఇప్పుడు డిఐ అంటున్నారు కదా, అప్పట్లో లేదు. అది మనకి ఓన్లీ 3 కలర్స్ అడ్జస్ట్ చేయగలం ఆర్జీబీ లెవెల్, రెడ్ బ్లూ గ్రీన్. ఇప్పుడంటే ఒక్కొక్క కలర్లోనూ 150 లేయర్స్ మనం టచ్ చేయొచ్చు. సో ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి, అప్పట్లో అది లేదు. వన్ మురారి అప్పుడు, తర్వాత మానిటర్ కూడా లేదండి. ఇప్పుడు కెమెరామెన్కి మేము ఏం తీస్తున్నామో డైరెక్టర్ తెలియదు, జస్ట్ అప్పుడే వచ్చింది లాస్ట్. యాక్చువల్గా మీరు లాస్ట్ సాంగ్ చూసుంటారు కదా, అప్పుడే ఈ పర్ఫెక్ట్ మానిటర్స్ వచ్చాయి. అంటే కెమెరా మ్యాన్ ఏం తీస్తున్నాడు అని మానిటర్ కనిపించేది ఆ టైమే. ఓకే, సో అంతకుముందంతా కెమెరా మ్యాన్ చెప్పిందే ఓకే అంటే ఓకే, లేదంటే తర్వాతే మేము చూసుకోవడం. సో అలాగ వాళ్ళు జడ్జ్ చేస్తూ తీయాలి, ఫిల్మ్లో ఏమొస్తుందో మనం ముందే జడ్జ్ చేయాలి. ఇప్పుడంటే టెక్నాలజీ ఎలా ఉందంటే మనం ఏం షూట్ చేస్తున్నామో అది కనిపిస్తూ ఉంటుంది, అప్పట్లో అది లేదు. సో అలాగ మేము జడ్జ్ చేసుకుంటూ తీసిన సినిమా అదే. మేబీ అలాంటి ఎక్స్పీరియన్స్ అవన్నీ దీన్ని క్యాల్కులేట్ అయినాయి. కొన్ని రిస్క్ షాట్లు మీరు చేసినట్టుగా తెలిసింది నాకు, ఏది క్రెయిన్కి మిమ్మల్ని ఏదో కట్టేసి ఒక 40 ఫీట్ దానికి. అంటే అదే కెమెరా బరువు కూడా ఆల్మోస్ట్ 10 కేజీలు ఉంటుంది అది. ఇది ఒక 30-40 కేజీస్ ఉంటుందండి. అది మోస్తూ మీరు చేయాలి, తప్పకుండా చేయాలి. ఓకే, వంశీ గారు అలాంటి డైనమిక్ షాట్స్ పెట్టడంలో, అగైన్ వంశీ ఈజ్ వెరీ గుడ్ కంపోజిషన్స్. కంపోజిషన్స్ అంటే బాగా ఏది సాంగ్లోనో, ఎక్కడెక్కడ సాంగ్లోనో మీరు ఆల్మోస్ట్ సినిమా. యాక్చువల్గా ఏంటంటే డేంజర్ ఎలిమెంట్ ఉంటుంది హీరోకి, ఎప్పుడు చూసినా ఏదో ఒక శాపము లేకపోతే ఆయనకి ఏదో ఒక ఇన్సిడెంట్ అని ఉంటూ ఉంటుంది. కొబ్బరి చెట్టు మీద నుంచి కొబ్బరికాయలు ఆయన మీద పడటం, ఆయన జస్ట్ స్లిప్ అవ్వడం, ఆ కొబ్బరికాయ లేచిట్టు కెమెరా మీదకి రావటం, ఈ ఎపిసోడ్స్ అంటే నేను 40 ఫీట్ క్రేన్ మీద ఎక్కిచ్చేసి నన్ను కొబ్బరి చెట్టు మీద కూర్చోబెట్టి స్క్రీన్లు తీసేశారు. ఓకే, ఈ కెమెరా చేత పట్టుకోవాలి, కెమెరా గెల కూడా చేత పట్టుకోవాలి, ఆయన యాక్షన్ చెప్పినప్పుడు ఆ సింకర్ను కెమెరా ఆన్ చేసుకొని వదలాలి, ఇన్ని చేయాలి. ఓకే, ఆ మువ్వలో కూర్చుంటే మొత్తం ఇవన్నీ కొట్టుకుపోయేవి. అలాగంతా చేసామండి. అసలు ఇప్పుడు తలుచుకుంటే నేను చేయలేము ఇప్పుడు. ఇంకా ఇప్పుడు టెక్నాలజీ మారింది అనుకోండి, ఆ జిమ్మీ జిప్పులు కానీ, స్టడీ క్యామ్లు కానీ, అప్పట్లో కొత్త స్టడీ క్యామ్ వచ్చింది కొత్తలో, బట్ మొత్తం చాలా వరకు స్టడీ క్యామ్లు తీసాం. సో అకేలాని క్రేన్ తోటి అప్పట్లో స్టార్టింగ్, అకేలా అనేది తెలియదు, ఆ క్రేన్ వచ్చింది కొత్తలో. మీరు ఫస్ట్ సాంగ్ చూస్తుంటారు కదా మహేష్ బాబుది, ఆ షాట్లు తీసాం అవన్నీ కూడా జిప్సీ ఉన్నది ఒకటి, యా టాప్ యాంగిల్ ఉంటుంది షార్ట్ ఒకటి, అదే ఒకటి మంచి మంచి ఎపిసోడ్స్ అని కుదిరేదాన్ని.